అందరికీ నమస్కారం. సో నాకు అసలు కన్నడ తెలీదు, నేను కూడా తెలుగులోనే మాట్లాడతాను, దాన్ని కన్వర్ట్ చేసుకోండి మీడియా వాళ్ళకి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఈ సార్కి మనస్ఫూర్తిగా చెప్తున్నాను శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో నాకు కన్నడ ఇండస్ట్రీ అసలు తెలీదు, నాకు 4 ఇయర్స్ నుంచి అనుకుంటుంది ఇక్కడ బెంగళూరులో బిజినెస్లు. సో ల్యాండ్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ నా బిజినెస్. సో అట్లా నాకు ఒకరోజు వెంకటేష్ బాబు రమేష్ సార్ తీసుకొచ్చి ఒక గుడ్ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాను, మూవీ ఉంది ఇట్లా అంటే, నేను అది అసలు స్టోరీ ఏంటి అని 1 వీక్ వినలేదు. ఫస్ట్ నేను వినలేదు, తను వచ్చినా కూడా నేను వినలేదు. ఒక 10 డేస్ నాకు ఫీవర్, తర్వాత ఒక 20 డేస్ తర్వాత నేనే కాల్ చేసి ఒకసారి రా వెంకీ అని చెప్తే హైదరాబాద్ వచ్చి మొత్తం స్టోరీ నరేషన్ చేసిన తర్వాత స్టోరీ అసలు మామూలుగా లేదు, ఇది ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ. అది నిరంజన్ హీరో అని తెలిసిన తర్వాత ఉప్పి సార్ రిలేషన్, సో బ్లడ్ లోనే ఉంది అది. ఇంకా నేనేం మాట్లాడవసలేదు ఇక్కడ, వాళ్ళ ముందు మాట్లాడడానికి కూడా నాకు తెలియదు అసలు మూవీ గురించి. అంటే మూవీ ఫైనాన్స్ చేశారు, దట్స్ ఇట్, అంతే. అంతవరకే ఇది ఫస్ట్ టైం నా బ్యానర్ లో ఫస్ట్ వచ్చే మూవీ. సో హీరో బాగున్నాడు, ప్లస్ వెంకటేష్ బాబు స్టోరీ బాగుంది. సో ఒకసారి ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, కన్నడలో నాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, సో బిజినెస్ గా పరంగా అని చెప్పి నేను ముందుకు వచ్చుండే. సో తర్వాత ఏమి అంటే వీళ్ళ ఉప్పి సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడుండే, సార్ ఇట్లా ఉంది కదా అని వెళ్ళి ఒకసారి పరిచయం చేసుకుని ముందుకెళ్తున్నాను సార్ అని. తర్వాత వచ్చిన దగ్గర నుంచి డాడీ చెప్పారు, వెంకీ అసలు ఇక స్టోరీని మాకు చెప్పట్లే, డబ్బులు పంపించండి స్టోరీ తీస్తా. ఏ రోజు ఆ రోజు 50 లాక్స్, 70 లాక్స్, 1 లాక్, 1 లాక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 సీఆర్ వరకు కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పటికైతే ఇంకా మమ్మల్ని తింటున్నాడు మీన్స్ అలా వస్తుంది మూవీ. నేను ఇప్పుడు దీన్ని ప్రీ ఈవెంట్ లో అయితే మాట్లాడుతూ, ఇప్పుడు ఏం మాట్లాడు మూవీ గురించి, స్టోరీ అల్టిమేట్ స్టోరీ, దానికి తగ్గట్టుగా నిరంజన్ కూడా ఇంకా గుడ్ యాక్టర్ డాడీ చెప్పినట్లు నేను చూడలేదు. కన్నడలో మంచి హీరో ఇన్ ఫ్యూచర్, ఫస్ట్ హ్యాపీ బర్త్డే అందుగా హ్యాపీ. నెక్స్ట్ ఇక్కడ కన్నడలో మేము మూవీ లాంచ్ చేసినప్పుడు చాలా మంది భయపెట్టారు, చెప్పాలి అంటే మీకు మూవీ ఫీల్డ్ తెలీదు, సో మెనీ మెంబర్స్ కాల్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్ డైరెక్టర్స్ కాల్ టు మీ ఎవ్రీడే 2-3 కాల్స్, మేడం మీరు ప్రొడ్యూస్ చేస్తారా? ఓకే లేదండి, నేను ఇప్పుడు చేయను, నెక్స్ట్ నా మూవీ అవ్వాలి, దాని మీద ఎక్కువ బడ్జెట్కి వెళ్ళిపోతున్నాం, అది పాన్ ఇండియా మూవీ, నెక్స్ట్ ఆలోచిస్తాను నేను అది ఏంటి అనేది. నెక్స్ట్ మూవీ ఇంకో నెక్స్ట్ మూవీ వెంకటేష్ తోటే చేస్తున్నాను, అతనే డైరెక్టర్, నెక్స్ట్ మూవీ హీరో చేస్తున్నాము, అతనే హీరో, ఇది ఫిక్స్ ఆల్రెడీ. ఈ డైరెక్టర్ ముందే అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నానంటే, అంత మంచి గుడ్ డైరెక్టర్ అండ్ హీరో దొరకటం నాకు ప్లస్ పాయింట్, ఐఎమ్ ప్రౌడ్ అండ్ అప్పటి నుంచి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా ఇది చెప్పాలి అంటే. వీళ్ళిద్దరితో కంపార్ట్నెస్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ లేకపోయినా డాడీ మొత్తం చూస్తారు మూవీ గురించి, ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు నాకు వచ్చేస్తుంది. అట్లాగే ఆల్ టెక్నీషియన్స్ కూడా అందరూ గుడ్ గా చేసే బాధ్యత రెస్పాన్సిబిలిటీ అంతా వెంకీ తీసుకున్నాడు డైరెక్టర్ గా, అతనే మేనేజరు, అతనే డైరెక్టర్, ఇంకా అతనే హీరో అని మౌల్ చేస్తున్నాడు రోజు. అవి రోజు ఇన్పుట్ పంపించటం, ఓకే వెంకీ రైట్ కానీ ఎదురికి మనీ కావాలా, హా మేడం 50 లాక్స్, 70 లాక్స్ మేడం, ఎవ్రీడే నా బ్యాలెన్స్ ఇంకా అతనిగా ఇచ్చి ఓటీపీ కూడా అతనిగా ఇచ్చేసాను. సార్ ఇది మాత్రం నిజం, నా ఇంత ప్రొడ్యూసర్ నోడి కదా సార్, బ్యాంకింగ్ చేయాలన్నా పాస్వర్డ్ పట్టుకుంటారు, నంబర్ పట్టుకుంటారు. శ్రీనివాస్ సార్ నాకు 1 రూపాయి కూడా వేస్ట్ మాడుతున్నా అంత అవరుగో. ఎప్పటికప్పుడు మేడం చెక్ పంపించిందంటే ఇది కాదు, నీకు నచ్చినట్టు నువ్వు సినిమా తీసుకో, నువ్వు హీరోని ఇది చేస్తావు. ఇష్టం ప్యాషన్ ఏంటని యాగూసి కదా, విఆర్ బ్లెస్డ్. 3 వర్షాలు నాకు అల్లిదికె ఎల్లార ఆశీర్వదించిన ఇంకేదైనా సిక్కిదరే. ప్యాషన్ అని చెప్తారు సార్, నోవల్ ఎడ్యుకేటర్, నోవల్ ఎడ్యుకేటర్ ఇష్టాలు దొరికి నాకు ఎక్కడ. ప్రతి
రిస్క్ కూడా ఉంటాయి. ఇవి క్యాల్కులేట్ చేసుకున్నప్పుడే మనం అది అచీవ్ అవుతాం అనేది నా ఫీలింగ్. బట్ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమో అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఆర్బీబి సార్ టోల్డ్ యూ ఆర్ తుఫాన్ అంత, లేడీ టైగర్ అంత, అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ నౌ తుఫాన్ అంత. ఎవ్రీ లేడీస్ కి చెప్తాను ఇది ఎట్లా అంటే, బిజినెస్ లోకి వచ్చేటప్పుడు ఆలోచించి ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకున్నాకే రావాలి మార్కెట్ లోకి. లేదు అంటే ప్రతి చోట ఎట్లా మనం అచీవ్ అవుతామో, మన డెడికేటెడ్ ఎట్లా వర్క్ చేస్తున్నాం అనేది ప్రతి మనిషికి ఉంటే ఎవ్రీ పర్సన్ ఇస్ సక్సెస్. అట్లానే 100 మెంబర్స్ వచ్చి 100% 100 మెంబర్స్ సక్సెస్ అవ్వాలంటే కాదు, అందులో 10 మెంబర్స్ మాత్రం సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. అది ప్లేట్ లో రాసి పెట్టుంటే అది జరుగుద్ది. ఇది ఎవరో కష్టపడి చేసేసి నేనేదో వచ్చాను అప్పుడు అంటే ఏమో 100 మెంబర్స్ లో 1% అయి ఉండొచ్చు అని అనుకుంటా అంతే. ఓకే, ఇది నిరంజన్ కి, సో వెంకటేష్ బాబు కి మంచి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు యష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో సార్ కి కలుస్తా కమింగ్ సూన్. ఇక్కడ నాకు కన్నడలో ఎవరిని కలవటానికి ప్లస్ టైం లేదు అనుకోకుండా చేశాం ఈ ఈవెంట్ కూడా ఒక 4 డేస్ బ్యాక్ అనుకుని. కమింగ్ సూన్ నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని, అందరినీ హీరోస్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ ఒకసారి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇక్కడ ఇండస్ట్రీకి వస్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలని 100% నేను అందరినీ మీట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఉప్పి సార్కి స్పెషల్.